నేను అంటాను, మీరు గమనించండి, పాపాలు ఒప్పుకోవడం అనే విషయం చిన్న విషయమా? ఒప్పుకుంటావా? అందరం పాపులు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా గుంపులో ఉండి, మీరందరూ గుంపులో ఉన్నారు కనుక, ఇలా గుంపులో ఉండి అందరూ పాపులు అంటే అవునండి, అందరం పాపులు అని తలకాయలు అడ్డంగా ఊపుతున్నాను. మరొక పాయింట్, ఎవరెనకాలైనా ఉండి ఎదరి నుండి మాట వినబడుతున్నప్పుడు మనం పాపులం అంటే అవును మనం పాపులం అంటే, దీనికి రివర్స్ ఏంటో చెప్పనా, ఒక్క నిలబెట్టి నువ్వు పాపివను ఒప్పుకోలేం. గోడకి బంతిని విసిరితే మరలా ఎంత వేగముగా వెనక్కి వస్తుందో అంత వేగంగా నువ్వు చెప్పొచ్చావా నాకు అని అడుగుతాడు. మనిషి సహజముగా ఒంటరిగా ముఖం మీద ఏలిబెట్టి నువ్వు పాపివి అంటే మనిషి ఒప్పుకోలేడు. గమనికేంటంటే, యోహాను గారు బోధ చేస్తుంటే వాళ్ళ పాపాలు ఒప్పుకొని మేము పాపాత్ములయ్యా అవును బతికించు అన్నారంట. ఎహెస్కేల్ గ్రంథం ప్రకారం జస్ట్ వినండి, ఏముందయ్యా అంటే పాపం చేసిన వాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. ఎప్పుడైతే ఆయన బోధలో ఈ లోతైన ఒత్తిడి వస్తుందో, ఈ లోతైన ఒత్తిడి వచ్చేసరికి వాళ్ళకి ఏమర్థమైందయ్యా అంటే, మీరు గమనించండి, మేము మరణింపదగిన వారమే తప్ప జీవింపదగిన వారము కాము, ఇదిగో మా పాపాలను బట్టి మేము చెల్లించుకోవాల్సిన మూల్యం, మేము చచ్చిపోవాలయ్యా యోహాను. ఏం చేస్తావు తెలుసా, ముంచడం, చచ్చిపోవడం, లేపడం, పునరుత్థానం. యోహాను మమ్మల్ని మళ్ళా పుట్టించవా అని అడిగారు. యోహాను గారు ఎందుకు ఇంత రమ్యమైన బోధ చేశాడయ్యా, ఇంత ఒత్తిడి తెచ్చే, గుండెలు పగిలిపోయే ఈ బోధ ఈయనకి ఎక్కడదయ్యా అంటే, మర్చిపోకండి, ఆ వెనక పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏమవుద్దయ్యా ప్రసంగంలో అంటే, ప్రజలు పాపాలు ఒప్పుకుంటారు. ప్రసంగం వింటే ఉర్రూతులూగిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రసంగం విన్న తర్వాత దేవునికి నాకు ఎంత అగాధం ఏర్పడిందో విన్నవాడు ఎప్పుడైతే గుర్తించుకుంటున్నాడో ఆ ప్రసంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇదే గుర్తు. మీరు ఏ ప్రసంగాన్నైనా 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు, ఇదే మీకు కొలత. మీరు చూడండి కావాలంటే, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందో తెలుసా, దేవుడు నేరుగా నన్నే గద్దిస్తున్నాడు, నా గద్దింపు నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆత్మ నడిపిస్తున్నాడు. యోహాను బోధలు ఎవరున్నారయ్యా అంటే, నీతిని గూర్చియు, పాపాన్ని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పించే పరిశుద్ధాత్ముడు పసితనం నుండి ఆయనలో ఉన్నాడు. కనుకే వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడని ప్రభువు చెప్పాడు, బ్రతుకున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా, నూతనమైన సంగతులు మీకు ఏమీ చెప్పడు, నా వాటిలోనివే తీసుకుంటాడు. ఆయన నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, రాబోతున్న ఉగ్రత తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. యోహాను బోధలో ప్రసంగ సారం ఏంటయ్యా అంటే అదే. ఆయన ఏ బోధ చేశాడు చెప్పండి, ఏ బోధ చేయడం ఏంటి, రాబోతుంది ఉగ్రత, ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు, ఆ పాయింట్ ఎవరు చెప్తున్నారు లోపలుండి, ఆత్మే. మీరు పాపాత్మలు, మీ పాపాన్ని ఒప్పుకోండి అని ఆ ఒప్పుకోలు మాట ఆయన నోటంట వచ్చేలా మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే ఆత్మే. ఎంత రమ్యమైన మాట చూడండి, మనం చేయగలం అలా చెప్పండి బోధ. మొత్తుకొని 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 మారండ్రా 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 అంటే మన ప్రసంగం వల్ల మారరు, కానీ వాడికి ఏదన్నా జరగకూడని జరిగితే అప్పుడు మారతారు. కాదా చెప్పండి, ఇక నీ జీవితం మొత్తం బ్లాక్ అయిపోతుంది అన్నప్పుడు భయం వేసి మారతారు. నేను అంటాను, ఈ తరములో ఇలాంటి బోధకులు కరువు అయిపోయారు, అసలు పాపాన్ని గురించి మాట్లాడే బోధకులే ఈ తరములో లేరు. లాజిక్లు మాట్లాడతాం, ఇంకా వార్తలు మాట్లాడతాం, ఇంకా ఎదుటివారిని ఏమన్నా అనేలా పాయింట్వడ్ ప్రసంగాలు చేయమంటే బాగా అలవాటు మనకి. ఇంకా ఇంకా చెప్పండి, మన కోపం ఏమన్నా సంఘం మీద తీర్చుకోవాలంటే అందులో కూడా తిట్టలమే మనం. ఇంకా ఏదైనా చేస్తాం మనం, కానీ పాపం గురించి మాట్లాడడం మనకు చేత కాదు. ఎందుకు చెప్పినా, మనం ఒప్పుకోలేదు కనుక. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో, స్పర్జన్ గారు అంటారు,
ఒక ఒప్పుకున్న పాపాన్ని ఒప్పుకుని రక్షింపబడినవాడట, నిజమైన మారు మనసు పొందినవాడట. ఎప్పుడు ఎవరిని గూర్చి వాళ్ళ పాపాల గురించి మాట్లాడట, వాడు మాట్లాడేదల్లా ఒకటేనట, నేను రక్షింపబడ్డాను కదా వాళ్ళు కూడా రక్షింపబడాలని ఆశగా ఎదురు చూస్తాడట. ఆశలో గద్దిస్తాడట, ఆశలో మారని అడుగుతాడట. అయ్యో ఉగ్రత ఉందే జారిపోకండని అవసరమైతే బతిమలాడుకుంటాడట. నిజమే కదా. యోహాను గారు ఏమి నేర్పిస్తున్నారయ్యా అంటే ప్రజలను ఒప్పింపజేస్తున్నాడు. ఆయన గొప్ప మర్మాలు చెప్పలేదు. విశ్వంలో ఇందుకు ఇన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ ప్రపంచానికి తెలియని కొత్త గ్రహాన్ని నేను కనుగొని చెబుతున్నానని ఇలాంటి శాస్త్రీయ పదాలు ఆయన ఏం ఉపయోగించలేదు. కానీ ఆయన ప్రసంగం ఏంటయ్యా అంటే ఒక్క మాటలో చెప్పొచ్చు, పాపాలు గురించి మాట్లాడాడు. ఎవరు పాపాలని ఎలుగెత్తి చెప్పలేదు, కానీ పాపం ఒప్పుకోమని చెప్పాడు ఆయన. మీరు పర్సనల్గా ఇలా బలహీనులుగా ఉన్నారని ఎవరు పాపాలు తెర మీదే చూపించలేదు. కానీ ఆయన చేసింది ఏంటో తెలుసా, మీ పాపాలు ఏంటో మీకు తెలుసు, భయంకరమైన ఉగ్రత రాబోతుంది మారిపోండి అని ఎద్దేవా చేశాడు. వారు ఒప్పుకుంటున్నారట.